ఉక్రెయిన్ నుండి క్షేమంగా ఇంటికి చేరిన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తోపుచేను గ్రామానికి చెందిన వినోద్ కుమార్ ను క్షేమంగా తమ వద్దకు చేర్చడంపై తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. సొంత ఇల్లు చేరుకునే వరకు శాంతిపురం మండల తహసీల్దార్ లోకేశ్వరరావు, ఆర్ఏ మధుసూదన్, ప్రసన్న కుమార్, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్యలో యుద్ధం జరుగుతుంది కదా, ఇప్పుడు ఎన్ని రోజులు ఇంకా మీరు ఎక్కడ ఉన్నారు? ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు మీకు అక్కడ ఎలా అనిపించింది? సార్ నేను వచ్చిన 2021 ఏప్రిల్ ఫస్ట్ వెళ్ళాను సార్ ఉక్రెయిన్కి. నాకు ఇప్పుడు నేను 2 సెమిస్టర్స్ ఫుల్ కంప్లీట్ చేసినాను. ఇప్పుడు 3rd సెమిస్టర్ ఫిబ్రవరి 1st నుంచి స్టార్ట్ అవుతుంది. మాకు వచ్చిన ఫస్ట్ 2 సెమిస్టర్లు వచ్చి ఆన్లైన్ ఉండింది సార్. 3rd సెమిస్టర్ నుంచి యూనివర్సిటీ ఆఫ్లైన్ చేసింది. ఎందుకంటే ఫస్ట్ 2 సెమిస్టర్లు వచ్చి కోవిడ్ వల్ల ఆన్లైన్ ఉండింది. ఇప్పుడు యుక్రెయిన్లో కోవిడ్ మొత్తం తగ్గిపోయింది అనేసి ఇప్పుడు ఆఫ్లైన్ చేసినారు సడన్గా. ఇప్పుడు ఏం చేసినారు సార్, లైక్ జనవరి 15 మాకు ఇండియన్ ఎంబసీ నుంచి నోటిఫికేషన్స్ వచ్చినాయి సార్, యుక్రెయిన్లో వారు ఉండొచ్చు, కొంచెం ముందుగా ఇండియాకి వెళ్ళండి అని చెప్పినారు. లైక్ అది చెప్పేసిన తర్వాత మేమేం ఆఫ్లైన్ ఉంది, ఇంకా ఆఫ్లైన్ క్లాసెస్ మిస్ అయితే మళ్ళీ రీవర్క్లు అవన్నీ కట్టాలనేసి మేము ఇండియాకి రాలేదు సార్. తర్వాత ఫిబ్రవరి 15 వారు కన్ఫర్మ్ అని చెప్పేసి లైక్ నేషనల్ ఛానల్స్, ఇంటర్నేషనల్ ఛానల్స్ చెప్తుంటే కొంచెం చూసినాం సార్. మేము యూట్యూబ్లో కూడా కొంచెం లైక్ కొంచెం అప్పుడు భయం ఎత్తింది సార్, లైక్ ఇంకా ఇండియాకి వెళ్ళలేమేమో అనేసి. ఆ టైంలో కొంచెం ఇండియన్ గవర్నమెంట్ వచ్చి ఒక 3 ఫ్లైట్స్ వేసింది సార్, 22nd, 24th, 26th 3 ఫ్లైట్లు. అప్పుడు వచ్చి చూసినాం సార్ టికెట్లు ఉన్నాయని, అప్పటికని టికెట్లు అని సీట్లు అని బుక్ అయిపోయినాయి. తర్వాత సడన్గా 24th మార్నింగ్ వచ్చి బాంబ్ రష్యన్స్ ఇండియన్ యుక్రెయిన్ మీద బాంబులు వేసినారు సార్. అప్పుడు వచ్చి మార్నింగ్ వచ్చి మా ఫ్రెండ్స్ వాళ్ళంతా చెప్పినారు సార్, లైక్ యుక్రెయిన్ హాస్టల్ చుట్టూ ఉన్న క్యూలో కార్క్యూలో అన్ని బాంబులు పడినారు అని చెప్పారు. నేను వచ్చి క్యూలోనే ఉన్నాను సార్, క్యూ మెడికల్ యూనివర్సిటీ మా యూనివర్సిటీలో. అప్పుడు లైక్ ఇంకా ఆ రోజు మార్నింగ్ ఒక 10:13కి మమ్మల్ని అందరినీ బంకర్లో కూర్చున్నాను సార్ యూనివర్సిటీ వరకు, అంటే మా హాస్టల్లో ఉన్న సీనియర్స్ 6 ఇయర్ వాళ్ళు. మేము నియర్లీ 4 డేస్ బంకర్లో ఉన్నాం సార్, 4 డేస్. అప్పుడు ఫుడ్ అంతా ఏం లేదు సార్ మాకు, కానీ మా కాడ సరుకులు ఉన్నాయి కానీ మేము వండుకోలేము సార్, పైకి కూడా పంపిస్తుండదు. మా కాడ ఉన్న బన్ బిస్కెట్స్తోనే 3-4 డేస్ గడిచింది. తర్వాత వాటర్ ఇవన్నీ మా కాడ కూడా అయిపోతున్నాయి, దానికి మేము ముందుగా ఇంకా ఎట్లన్నా ఇంటికి వెళ్ళిపోవాలని అనిపించి వచ్చేసినాం సార్. లైక్ మా పేరెంట్స్ కూడా ఫోన్ చేస్తే ఫోన్ కనెక్ట్ అవ్వకుండా, ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండే, కరెంటు ప్రాబ్లం ఉన్నాయి సార్, ఫోన్లో కూడా ఛార్జింగ్ ఉంటుంది సార్ అనేసి ఇంకా ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ ఇప్పుడైనా వదిలేస్తే మేము అనేసి మేము హంగేరియా బార్డర్కి వెళ్ళి హంగేరియాలో వీసా తీసుకొని హంగేరియా నుంచి మేము మళ్ళీ వచ్చేసినాం సార్. ఇండియన్ ఎంబసీ మీట్ అయినాము, ఇండియన్ ఎంబసీ వాళ్ళు మాకు మొత్తం హెల్ప్ చేసి ఢిల్లీకి పంపించినాం, ఢిల్లీ నుంచి మన స్టేట్ గవర్నమెంట్ మమ్మల్ని పిక్ చేసుకున్నాం సార్. అంటే ఇప్పుడు మీరు అక్కడ యుద్ధం జరుగుతున్న తరుణంలో మీ తల్లిదండ్రులకి ఏమన్నా మీరు తెలియజేశారా, ఈ విధంగా జరుగుతుంది, ఏ విధంగా నేను రావాలని చెప్పి? అంటే మా ఫాదర్ నేను అన్ని వీడియోస్ అన్ని ఫోటోస్ బాంబింగ్ జరిగిన ఫోటోస్ అన్నీ నేను సెండ్ చేస్తున్నాను సార్ మా ఫాదర్కి. మా ఫాదర్ లైక్ సరే ఇంకెంత వీలైతే అంత ఫాస్ట్గా వచ్చాయి అని చెప్తుంటారు సార్, కానీ ఎయిర్పోర్ట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది కాబట్టి మేము రాలేని పడుతుంది సార్. అందుకే హంగేరియాకి వెళ్ళి హంగేరియా నుంచి వచ్చాను సార్. అంటే ఆడ చాలా భయపడిన సంఘటనలు ఏమైనా జరిగినాయా సార్ హాస్టల్ దగ్గర? అవును సార్, 27th నైట్ వచ్చిందన్న సార్, లైక్ యుక్రెయినియన్స్ గన్స్తో హాస్టల్ బంకర్లోకి ఎంటర్ అయినారు సార్. వాళ్ళు ఒకే కాడ ఎక్కువ మంది ఒక 300-400 మెంబర్స్ ఉన్నాం మేము. వాళ్ళు సడన్గా ఫైరింగ్ చేసుకుని ఎంటర్ అయ్యేకొందుకి అందరూ భయపడిపోయి లైక్ అట్ చేసినాం సార్ గట్టిగా. ఇంకా నన్ను కుప్పం తాలూకా శాంతిపురం మండలం కొల్లమడుగు పంచాయతీ తోపుచేను గ్రామము. మేము ఏదో వ్యవసాయం చేసుకొని బతికేవాళ్ళు సార్. మా పిల్లోని ఉక్రెయిన్ నాకు చేర్చినాము, అక్కడ చేర్చినాక ఏదో 1.5 సంవత్సరం అక్కడ చదివి నడుపు. ఇక్కడ బాంబులు వేసే కొంత అక్కడ పిల్లోడు భయం పడి నేను వచ్చేసాను వచ్చేసినాడు. ఇప్పుడు మాకు ఏమి దిక్కు తోచలేదు, ఎట్లా చదివిపించాలా ఇంకా మన ఇండియాలో అని మేము బాధపడుతున్నాము. కేంద్ర గవర్నమెంట్ కానీ ఎవరన్నా మాకు సాయం చేసి ఇండియాలో ఏమన్నా సీట్ ఇస్తే పిల్లలు అందరూ చదువుకుంటారు సార్. మా ఎట్లా తెలియతండ్రులు ఎందరో పిల్లలంతా బాధల్లో ఉన్నారు సార్, అందరికి మంచి చేయాలని కేంద్రం కోరుకుంటున్నాం సార్. మేము తోపుచేను నుంచి మా పిల్లని ఉక్రెయిన్ పంపించినాం సార్, ఉక్రెయిన్లో చదువుతూ ఉన్నాడు. అంత డబ్బులంతా అక్కడ కెట్టి చదివిపిస్తూ ఉన్నాము. సరే ఇప్పుడు అటాకుండా ఇప్పుడు యుద్ధం జరిగింది అనేసి మా పిల్లడు ఇక్కడ వచ్చి ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ మేము బాధల్లో ఎప్పుడు మళ్ళీ ఏమో చేయాల, దానికి మా తా డబ్బులంతా లేదు. మా పిల్లోనికి ఏదైనా ఫ్రీ సీట్ ఒకటిచ్చి ఇండియాలోనే ఇక్కడే పెట్టాలా మా చిన్నని ఇక్కడే చదువుకుని.